లోకేష్ పాదయాత్రకి భారీ స్పందన అవాక్ అవుతున్న అధికార పక్షం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర పద్నాలుగవ రోజుకు చేరుకుంది ఈ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారిని హక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు లోకేష్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు జగన్ రెడ్డి దుష్పరిపాలనను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు ఉన్మాది పాలనలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు తమ గోడు వినిపించే అవకాశం లోకేష్ యువగలం పాదయాత్రతో దక్కింది అన్ని వర్గాల గుండె చప్పుడును లోకేష్ శ్రద్ధగా వింటున్నారు అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో మాట్లాడుతున్నారు లోకేష్ పల్లె పల్లెలో గుండె చెదిరిన రైతులు వెన్నుతాడుతూ యువత మరియు బడుగుల బాగు భరోసా ఇస్తూ ఆడపరుచుల భద్రతకు అండగా ఉంటానంటూ బ్రతుకు భారమైన సామాన్యుడి గడగండ్లు కల్లారా చూసి వారి జీవితాలలో వెలుగు నింపుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు తమ కోసం వస్తున్న లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి అందరూ అవాక్ అవుతున్నారు ఆయన ప్రసంగాలు శ్రద్ధగా వింటున్నారు తమ సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ దృష్టికి తెస్తున్నారు ప్రజలు యువత టార్గెట్ గా ఆయన యువత టార్గెట్గా ఆయన చేస్తున్న యువగలం పాదయాత్రకి యువత నుంచి కూడా మంచి స్పందన వస్తుంది చీకట్లు కమ్మిన సీమాంధ్రలో వెలుగులు నింపే పుంజం యువతే అని కావున యువత విజేతగా నిలవాలన్నారు లోకేష్ యువతి యువకులు నిరాశతో నిరర్ధకంగా సమయాన్ని వృధా చేయకుండా కదలండి అని ఆయన ఇచ్చే పిలుపుకి యువత బాగా అట్రాక్ట్ అవుతున్నారు రెడ్డి అధికారంలోకి వచ్చాక జర్మనీ పోలికలే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇదే ఫామిజం ఇప్పుడు ఇక్కడ కూడా రాజ్యం ఏళ్తుందని చెప్పారు తామే అసలైన ప్రజా ప్రయోజకులం అని చెప్పి అధికారంలోకి వచ్చి చేసిందంత ప్రజా ద్రోహమే అని అర్థమైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్యాచరణకు పూనుకోకపోతే నష్టపోయేది ప్రజలే అని చెప్పారు కావున ప్రజలు నిజం తెలుసుకొని పరిష్కారం వెతుక్కోవాలన్నారు అయితే నారా లోకేష్ సభను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు లోకేష్కు మధ్య వాగ్వాదం జరిగింది అయితే ఎన్టీఆర్ సర్కిల్ లోనే లోకేష్ స్టూల్పై పై నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు జగన్కు భయం అంటే ఏంటో చూపిస్తానని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు ఈ నేపథ్యంలో లోకేష్ నుంచి మైక్ ను లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే పాదయాత్రకు అన్ని అడ్డంకులు సృష్టించిన అధోగతి పాలైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నారా లోకేష్ శివగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆంధ్రభ్యుదయానికి ముందుకు సాగుతున్నారు